ఇక మనం కొన్ని ముచ్చట్లు చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇగో ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి, గట్లనే ఇసుక కావాలి, ఇక దానిమ్మటి ఇంత కంకర కూడా కావాలి. మరి ఎన్ని ఉన్నా కూడా ఇల్లు కట్టనీకి మనుషులు కావాలి. ఇక ఇంకేమైనా ఉన్నాయా ఏమైనా యాది మరిచిన? ఇక ఇదే ముచ్చట మా అన్నతో చెప్తే చెల్లె నువ్వు ముచ్చట యాది మరిచినవని అన్నాడు. గదేందో మా అన్నే చెప్తాడు ఇనూరి. మరి ఇక్కడ ఇల్లు కట్టుడేంది ఇసుక ఏంది అని ఎక్కువసేపు ఆలోచన చేయకూడదు ఇక్కడ. ఇక అసలు ముచ్చట ఏందంటే హీరో కింగ్ నాగార్జున సారు మొన్న గోవా పోయినప్పుడు అక్కడ ఓ జాగ కొని అని ఇల్లు కట్టుకుందామని ఉపాయం చేసిండట. మంచి ముచ్చటే కదా, మళ్ళీ ఇంట్లో గమ్మత్తు ముచ్చట ఏంది అని ఎక్కువసేపు సోచాయించకురి. ఇక గోవాలో పిల్లర్లు వేద్దామని పొక్కలు తీస్తుంటే జాగ ఓనర్ సర్పంచ్ వచ్చి ఎవరిని అడిగిర్రు ఏం చేస్తున్నారు పర్మిషన్ గిర్మిషన్ ఏం లేదా అని హీరో సార్కే చక్కగా నోటీసులు పంపించు గోవా సర్పంచ్. మరి ఇక్కడ మన పట్నంలో ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకున్నాడు, గట్లనే హోటల్ కట్టినట్టు అక్కడ కూడా షూటింగ్ చేసి జరింత నిమ్మలం గానికి మంచి ఉపాయం చేద్దాం అనుకున్నాడేమో హీరో నాగార్జున సారు. నువ్వు హీరో అయితే నాకేంది, నువ్వు ఎవరైతే నాకేంది అని సర్పంచ్ బాగానే గరమైండు. మొత్తానికి ఇట్లున్నది మన హీరో నాగార్జున సారు గోవా ఇల్లు ముచ్చట.